అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం. అప్పులు తీసుకోవాలి, సంక్షేమ పథకాలు అమలు కావాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా ఇక్కడ బీజేపీ రావాలి, ఎంపీలు గెలవాలి. ఇప్పుడు ఎక్కడ తీసుకు సార్ పైసలు? వాళ్ళ రైతు బంధు మీరేమన్నారు? ఎన్నికల తర్వాత వెంటనే 15,000 రూపాయలు ఎకరానికి వేస్తామన్నారు. 48 లక్షల వాళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, 48 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ పంట పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఉన్నది ఇవాళ. కాబట్టి రైతు మంది ఎందుకు వేయాలి, ఎందుకు వేయరు? కానీ మీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కూడా ఇక్కడ బీజేపీ పార్లమెంట్ సభ్యులు అధిక స్థానంలో గెలవాలి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీ కాంగ్రెస్ పార్టీ గెలవది, కేంద్రం రాదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను పర్సనల్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మొండిపాటి ఓకుర్రి. ఇక్కడ రాహుల్ గాంధీ శుభాషణాలే, సోనియా గాంధీ శుభాషణ చెప్పి మీరు మొండిపడుతోని మీరు మేము కొట్లాడి ఇంకోటి మధ్యలో గెలుచుడో, ఇలా ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో మీరు గెలవాలని చూస్తే మీకే మోసం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మోసం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మొండిపాటు పక్క పెట్టండి. ఇలా ఇలా బీజేపీ గెలవాలని కోరుకోండి. మీరు గెలిస్తేనే మీరు రాష్ట్రంలో అధికారులు ఉంటారు, అభివృద్ధి మనం చేసుకుంటాం, అభివృద్ధి ద్వారా మేము కూడా సహకరిస్తాం. మోడీ గారికి ఎన్నికలు ఇవన్నీ ముఖ్యం కాదు, ఆయనకు అభివృద్ధి ముఖ్యం. ఏ పార్టీ అధికారంలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటారు. అటువంటి వ్యక్తికి ఇంకా మనం ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఎంపీలకి బీజేపీ మీరు కలిస్తే ఎక్కువ తీసుకొని మీరు మేము కలిసి ఎక్కువ తీసుకొచ్చుకున్నాం. అట్లానే అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 15 సీట్లు గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 14 సీట్లు గెలుస్తామంటున్నారు, మేము 14 సీట్లు ఎన్ని ఉన్నాయి సీట్లు? 17 సీట్లే ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే 50 దాడుతున్నాయి వాళ్ళ. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు ఏం కోరుకుంటారు అంటే గల్లీలో ఎవరు కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి దేశం కోసం. ఇది ప్రజల ఆలోచన, ప్రజల విధానం, ప్రజల నినాదం. సుస్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మేము ప్రభుత్వంలో కూల్చేటువంటి ఆలోచన మాకు ఉండేది, అటువంటి కుట్ర మాకు తెలియదు. కేసీఆర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డేగా కంటాం చూడాలంటుండే నేను. కేసీఆర్ కామన్ అంటే కుట్రలు చేస్తాడు, ఏది చేసినా కుట్రలు చేస్తూ ఉంటాడు. దాన్ని గమనించుకోండి, మీ ప్రభుత్వం జాగ్రత్త మరి. అది కేసీఆర్ ఏం చేస్తాడో అర్థం చేసుకోండి ఒకసారి. ధన్యవాదాలు. మాకే సంబంధమే, వాళ్ళకు వాళ్ళు కూల్చే వాళ్ళేం చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి. మేము పోయి కాపాడతామా అన్న? పోకురా అన్న బ్యాడ్ పోకురా, మేము ఆడతామా? వాళ్ళు కాపాడుకోవాలి.